అదే నా షూరిటీ, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో అందరి పైన కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను 24 గంటల నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలి, మళ్ళీ మీకు ఎట్ట న్యాయం చేయాలి, గాడి తప్పిన పరిపాలన ఏ విధంగా ఘాట్లో పెట్టాలి, మళ్ళా మీ భవిష్యత్తుకి నేను ఏ విధంగా అండగా ఉండి మీ జీవితాల్లో వెలుగు దేవాలని నేను ఆలోచిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, నేను చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నా. సాయంత్రం 3 గంటల నుంచి కరెంటు తీసేశారంట, అవును ఉందా కరెంట్ ఇక్కడ? ఓ లేదా కరెంటు? చెప్తున్నా సైకో ఎమ్మెల్యే, సైకో ప్రభుత్వం, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుకునేది ప్రజలతో పెట్టుకుంటున్నారు. తాట తీసి తోలు తీసి దానిపైన కారం కూడా పోయిపిస్తాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని బాధ పెడతామని ఆనందపడద్దండి. మేము కూడా నాటు దేరిపోయాం. ఏమి గట్టిగా ఉన్నారు లేదా? మీరు భయపడతారా? మీరు భయపడాలనా? మనం మన హక్కుల కోసం పోరాడతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఇంకొక పక్కన గుత్తిలో డిగ్రీ కాలేజ్ ఇవన్నీ అన్నారు, తప్పకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీస్తూ, ఈరోజు గుర్తు చూసిన తర్వాత నాకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. మీ అభిమానం చూసిన తర్వాత అనిపించింది నాకు, కొండనైనా బద్దలు